శారీరక ఆహారాన్ని కంటే ముందుగానే ఆత్మీయ ఆహారం. నథింగ్ లైక్ టు వర్షిప్ హిమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదండి. వేకువనే దేవుణ్ణి స్తుతించడంలో ఉండే ఆనందం. ఓకే, పునరుద్ధాన ఆదివారం. ఆదివారం అంటేనే పునరుద్ధాన దినం కదా. ట్రెడిషనల్గా చర్చ్లో దీనికి ఈస్టర్ అని, ఈస్టర్ సండే అని పెట్టారు. ఆ ఈస్టర్ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది లాస్ట్ ఇయర్ ఒకసారి చూసాము. అది ఇప్పుడు మనకు అప్రస్తుతం. బైబిల్లో చూస్తే ఆది సంఘంలో స్పెసిఫిక్గా ఈ పునరుద్ధాన ఆదివారాన్ని, అంటే పుద్దాక పునరుద్ధాన ఆదివారం అని ఎందుకు అంటున్నానంటే, ఈస్టర్ అన్న పేరులో ఈ దినం యొక్క ప్రత్యేకత మనకి వినిపించదు కాబట్టి పునరుద్ధాన ఆదివారంలో దేని గురించి ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆ మాట వినిపిస్తుంది కాబట్టి నేను మాట మాటికి పునరుద్ధాన ఆదివారం రిజరెక్షన్ సండే అని చెప్తా ఉన్నా. బైబిల్లో చూస్తే సాధారణంగా మనకి ఆది సంఘంలో ఇలా ప్రత్యేకంగా ఒక రోజుని చేసుకున్నట్లు ఎక్కడా కనిపించదు. ఎందుకు? ప్రతిరోజు మనం కళ్ళు తెరిసి ఈ లోకాన్ని చూడగలుగుతున్నామంటే దేవుడు మన శరీరంలో ఇచ్చిన జీవం కదండి. రిజరెక్షన్ అనేది అంటే ఆ పునరుద్ధానం అనేది సృష్టి మొత్తంలో దేవుడు పెట్టాడు. సాయంత్రం అయినప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయాన్నే ఉదయిస్తాడు కదా. అంటే ఈ క్రియేషన్ మనం చూసినప్పుడు చాలా చోట్ల దేవుడు దీని యొక్క సూచన మనకి క్రియేషన్లో పెడతా ఉన్నాడు. భౌతికమైన మరణాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే, జైరియస్ కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చిన్నది చనిపోలేదు కానీ నిద్రిస్తుందన్నాడు. యేసుప్రభు మాట ప్రకారం రోజు మనం రాత్రి నిద్రపోతాం, పొద్దున్నే లెగుస్తాం కదా. నిద్రలోనే ప్రాణాలు విడిచిపెట్టినోళ్ళు అనేక మంది. నిన్న రోజును చూసి ఈరోజు చూడనోళ్ళు చాలామంది. సో ఎవ్రీడే ఈజ్ అ డే ఆఫ్ రిజరెక్షన్ ఫర్ అస్. దేవుని కృపను బట్టి, అంటే ఎంత పడిపోయిన స్థితిలో పాపస్థితిలో ఉండి నేను నిద్రపోయినా దేవుడు తన అత్యధికమైన కృప ద్వారా ఉదయాన్నే, అంతే కదండి, గుండె మీద మనకు కంట్రోల్ లేదు, బ్రెయిన్ మీద కంట్రోల్ లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు కదా, నిశ్వాసల ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ అని, వాటి మీద మనకి కంట్రోల్ లేదు, బ్లడ్ ప్రెషర్ మీద మనకు కంట్రోల్ లేదు. వీటన్నిటినీ దేవుడు యథాతథంగా ఉంచి మన శరీరంలో ఏ రోగం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉదయాన్నే మనం చూడగలుగుతున్నామంటే ఇది పునరుద్ధానమే కదా. ప్రతి ఆదివారం యేసుప్రభు మరణంలోంచి తిరిగి లేచిన ఆ పునరుద్ధానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. స్పెసిఫిక్గా ఒకరోజు ఆది సంఘంలో సెలబ్రేట్ చేసినట్టు మనకు అక్కడ కనిపించదు. కానీ ట్రెడిషనల్గా చర్చెస్లో చేస్తున్నారు కాబట్టి ఈ ఒకరోజు మనం ప్రత్యేకించుకుని పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఎవడన్నా దేవుడి కొరకు ఒక రోజును ప్రత్యేకించుకున్నా అన్ని రోజులు దేవుడి కొరకు వాడినా దాంట్లో తప్పులేదని బైబిల్లో చెప్పాడు కాబట్టి ప్రత్యేకంగా ఈ అంశం గురించి ధ్యానించుకోవడానికి చర్చ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక డేని డిసైడ్ చేసింది కాబట్టి దానికి ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా, అంటే చాలామందికి వీటిల్లో చాలా డిస్ప్యూట్స్ ఉంటాయి. యేసుప్రభు పుట్టినరోజు తెలియదు కాబట్టి చేసుకోకూడదు, శుక్రవారం రోజే సిలువేలేదు కాబట్టి చేసుకోకూడదు, ఇదే రోజు అంటే
రైజ్ చేసుకు పౌలు భక్తి ఏమంటాడంటే ఎవరన్నా ఒకరోజు ప్రత్యేకించుకొని చేసుకుంటే ఆ దేవుని మహిమ కోసం ఓకే అన్నాడు. కొంతమందికి ప్రతిరోజు దేవుని మహిమ కొరకు అన్ని రోజులు ప్రత్యేకించుకుంటే అది కూడా ఓకే అన్నాడు. దాని గురించి గొడవ పడొద్దు అని బైబిల్లో చాలా క్లియర్గా పౌలు భక్తుడు రాశాడు. సో సార్వత్రిక క్రైస్తవ సంఘం, యూనివర్సల్ చర్చ్, యేసు ప్రభు పునరుద్ధాన దినాన్ని ధ్యానించడానికి ఒక రోజుని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజును ప్రత్యేకించుకుని అంశాన్ని ధ్యానించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో ఆచారపరంగా మతపరంగా మనం దీన్ని ఒక ట్రెడిషనల్గా ఒక కష్టంగానో మనం దీన్ని ఆచరించట్లేదు, కానీ ఈ పునరుద్ధానాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే పునరుద్ధానం యొక్క ఆవశ్యకత ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనం సువార్త విని యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, అంటే ఎవరెవరైతే నిజమైన క్రిస్టియన్స్ ఉన్నారో, పాపస్థితిలో ఉన్నప్పుడు సువార్త విన్నారు, గాస్పుల్ విన్నారు, ఆ గాస్పుల్ వాళ్ళని కన్విక్ట్ చేసింది, అంటే ఉప్పింపు చేసింది పాపులు అని. మార్గం యేసు ప్రభు ఒక్కడే అని అర్థమైంది. సో ఆయన్ని తండ్రి మరణంలోంచి తిరిగి లేపడని హృదయంలో నమ్మి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం ద్వారా మనం విశ్వాస జీవితంలోకి ప్రవేశించాం, కృపలోకి మనం ప్రవేశం గలవారమయ్యాం. వి ఎంటర్డ్ ఇన్ టు గ్రేస్ అని బైబుల్ చెప్తా ఉంది. అయితే ఆ సువార్త ఏంటి అనేది ఒక్కసారి చూద్దామండి. పునరుద్ధానం గురించి ఆలోచించేటప్పుడు సువార్త ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు సువార్త గురించి రాస్తాడు. మరియు సహోదరులారా, నా మైక్ ఇక్కడ. చదవండి మొదటి వచనం నుంచి. మరియు సహోదరులారా, మొదటి కొరింథీయులు 15:1 నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. అంటే ఆల్రెడీ ప్రకటించిన సువార్తను మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఈ సువార్తని మీరు అంగీకరించారు, ఈ సువార్తలోనే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే యుందురు. ఈ సువార్తని మీరు నేను గట్టిగా పట్టుకుని ఉంటే అంటే అర్థం ఏంటి? సువార్తను పట్టుకోవడం అంటే బైబుల్ గట్టి బైబుల్లో ఉంది కాబట్టి బైబుల్ని గట్టిగా పట్టుకోవడమా, దిండు దగ్గర పెట్టుకుని ఎదురవడమా, ఈ రెండు కాదు. కానీ ఆ సత్యాన్ని అర్థం చేసుకుని ఆ సత్యములోనే నిలిచి ఉంటే అని. సువార్తను గట్టిగా పట్టుకోవడం అంటే ఆ ట్రూత్లోనే మనం నిలబడటానికి ప్రయత్నం చేస్తే. అక్కడ చూడండి, ఒక కండిషన్ ఉంది. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునిన ఎడల జాగ్రత్తగా సత్యములోనే మనం నిలబడటానికి ప్రయత్నం చేస్తే ఈ సువార్త మనల్ని రక్షణ, ఈ సువార్త వల్లనే మనం రక్షణ పొందుతామనుంది. సో ఏంటా సువార్త? నాకు ఇయ్యబడిన ఉపదేశమును చదవండమ్మా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం. ఇది ఫస్ట్ పార్ట్ గాస్పుల్లో. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇది ఫస్ట్ పార్ట్ అండి. గాస్పుల్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే దేన్నన్నా స్థిరపరచాలి అంటే ఫైనల్గా దేని ద్వారా స్థిరపరుస్తారంటే రాతపూర్వకంగా స్థిరపరుస్తారు, రిటర్న్ కోడ్ ద్వారా స్థిరపరుస్తారు. అంటే మీరు సంవత్సరం అంతా కాలేజీలో చదివి ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఆ ప్రిన్సిపల్ నువ్వు పాస్ అయిపోయి వెళ్ళిపో అన్నాడు అనుకోండి, చెల్లుద్దా? నోటి మాట చెల్లదు. నువ్వు రాసి పాస్ అయినట్టు ధృవీకరించడానికి రిటర్న్ కోడ్ ఒకటి ఉండాల, కన్ఫర్మేషన్కి. ఏంటి ఫస్ట్ నుంచి ఎందుకు దేవుడు బైబుల్ ఇచ్చాడు? ఎందుకు మనం ప్రతి ఒక్కటి బైబుల్లో చదువుతాము?
కన్ఫర్మేషన్ ఎప్పుడైనా కానీ రాయబడిన దాంట్లో ఉంటుంది. అంతేనా? డబ్బులు ఇచ్చి ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే స్థలం కొనుక్కుంటారు. స్థలం మీది అని కన్ఫర్మ్ చేయడానికి ఏముంటుంది? డాక్యుమెంట్, రిటర్న్ డాక్యుమెంట్, విట్నెస్ ద్వారా అటెస్ట్ చేయబడిన రిటర్న్ డాక్యుమెంట్ కదా, సాక్షుల ద్వారా అటెస్ట్ చేయబడిన రిటర్న్ డాక్యుమెంట్. సో ఈ ధృవీకరణ పత్రం అంటే ఈ రిటర్న్ కోడ్ అనేది మామూలుగా కాదు, మన అండర్స్టాండింగ్లో కూడా మనుషులందరూ దేన్నైనా కన్ఫర్మ్ చేసుకోవాలంటే, నిర్దేశించుకోవాలంటే ఫైనల్గా దేని చేస్తారు అంటే ఆ ఫైనల్ది ఒక పేపర్ మీద రాస్తారు. ఆ రాయబడిన చరిత్ర ప్రకారమే మామూలు వాళ్ళు కూడా చరిత్రకారులు రాసిన, ఎందుకు హిస్టరీ చదువుతాము, హిస్టరీలో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది. అంటే లిఖిత రూపమైన ఆధారం ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది. ఆధారానికి రాయబడింది ఫైనల్ కాబట్టి ఆ ఆధారాన్ని బేస్ చేసుకుని, అంటే ఆ హిస్టరీని బేస్ చేసుకుని మనము మన ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవడానికి పనికి వస్తుందని చిన్నప్పుడు తెగ తిట్టుకునేవాడు. హిస్టరీ ఎందుకు పెట్టాడు? ఎందుకంటే డేట్లు ఇయర్లు ఎవడేం చేస్తే మనకెందుకు, ఇదో తలనొప్పి పొద్దున్నే లేచి కూర్చుని చదివి రాయాలనుకుంటాం. కానీ ఈ డాక్యుమెంటెడ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ని డిజైన్ చేసుకుంటారు. సో దేనికైనా కానీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. సో దేవుడు తను చేసే కార్యాన్ని ముందుగానే డాక్యుమెంట్ చేశాడు, అంటే రాయించాడు. సో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే లేఖనానుసారంగా, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, అకార్డింగ్ టు ద రిటర్న్ కోడ్, దేవుడు ముందుగానే రాయించిన ప్రకారము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను. ఎందుకు రెండు మాటలు చెప్పాడు? కన్ఫర్మేషన్ ఆఫ్ హిస్ డెత్, ఆయన చనిపోయాడు అనటానికి సాక్ష్యం ఏంటి? సమాధి చేయబడటం, మూడు రోజులు సమాధిలో ఆయన ఉండటం. సో మొదటి మాట ఏంటి గాస్పుల్లో? యేసు ప్రభు లేఖనానుసారంగా అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ చనిపోయాడు. చనిపోయాడు అంటానికి కన్ఫర్మేషను, సమాధి చేయబడ్డాడు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద గాస్పుల్ ఏంటి? రెండో పార్ట్ ఏదో చూడండి, మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నాడు. లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన ఏం చేశాడు? అమ్మ అది ఆన్ చేసుకున్నాము. లేఖనముల ప్రకారము మూడవ దినమున. సో గాస్పుల్ అనేది యేసు ప్రభు మరణము, యేసు ప్రభు పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. నా పాపాల కోసం యేసు ప్రభు చచ్చిపోయాడు అని ఆ ఒక్క మాట నమ్మటమే మన రక్షణలోకి తీసుకెళ్ళదు. చనిపోయి సమాధి చేయబడిన యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అని, పునరుద్ధానం యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనకి సువార్త సంపూర్ణంగా తెలియలేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, గాస్పుల్లో రెండు పార్ట్స్ ఉన్నాయి. నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇది ఫస్ట్ పార్ట్. యేసు ప్రభు తిరిగి లెగిశాడు, రిజరెక్ట్ అయ్యాడు, ఆయన మరణాన్ని తిరిగి జయించి తిరిగి లెగిశాడు అనేది సెకండ్ పార్ట్. సో గాస్పుల్ ఎంతసేపటికి మీకు కష్టం ఉందా, రోగం ఉందా, ఇబ్బంది ఉందా, కడుపులో నొప్పి ఉందా, కాళ్ళు నొప్పులు ఉందా, చెవు నొప్పి, వీటిని తగ్గిస్తాడు యేసు ప్రభు అని, లేకపోతే మీ పాపాల కోసం యేసు ప్రభు చచ్చిపోయాడు అన్న మాట అదొక్కటే కాదు. అక్కడ లేదు గాస్పుల్. గాస్పుల్లో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఎలా అయితే ఒక బండికి రెండు చక్రాలు అవసరమో ముందుకెళ్ళడానికి, మనము క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభు మరణము, యేసు ప్రభు పునరుద్ధానము రెండిటి గురించిన జ్ఞానము తెలిసి ఉండటం అవసరం. ఈ రెండు లేకపోతే, ఈ రెండిటి జ్ఞానం లేకపోతే యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో మొన్న మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు పునరుద్ధానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవసరత ఏంటి, ఆవశ్యకత ఏంటి అనేది, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు భక్తుడు ఏం చేశాడంటే మరణానికి సాక్ష్యం సమాధి చేయబడ్డం అన్నాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు అంటానికి సాక్ష్యం ఏం చేశాడు? ఐదవ వచనం చూస్తే ఫస్ట్
కేఫాకు అంటే పీటర్కి, తర్వాత 12 మందికి కనబడ్డాడు. ఆ పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకి, మోర్ దాన్ 500 మెంబర్స్కి ఒకసారి కనిపించాడు. వీరిలో ఈ మాట రాస్తున్నప్పుడు, చూడండి, డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు సాక్షులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు. కొందరు చనిపోయారు కానీ కొందరు నిలిచిన్నారు. తర్వాత యాకోబుకి, జేమ్స్కి, ఆ తర్వాత అపోస్తలులందరికీ కనపడ్డాడు. చివరగా నాకు కూడా యేసు ప్రభు కనిపించాడు అని, ఆయన సజీవుడు అని, ఆయన పునరుద్ధానుడని, మరణాన్ని జయించాడని, హీ అంటే రిజరెక్ట్ అయ్యాడని, మరణించిన ఆయన తిరిగి లేచాడని చెప్పి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ని అక్కడ పౌలు భక్తుడు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటి పునరుద్ధానంలో, పునరుద్ధానానికి కొన్ని ఇంత ఇంపార్టెన్స్ ఏంటి? మనం ఎంతసేపటికి ఎక్కడ గమనిస్తామంటే యేసు ప్రభు చనిపోయిన మాటనే ఎక్కువ ధ్యానం చేస్తాం, సిలువునే ఎక్కువ ధ్యానం చేస్తాం. నా బదులు మీ బదులు చనిపోయిన యేసు ప్రభువునే మనం ఎక్కువ మెడిటేట్ చేస్తాము. కానీ ఇదే అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే 14వ వచనం చూడండమ్మా, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మీ విశ్వాసము, అంటే పునరుద్ధానం అనేది లేకపోతే మేము ప్రకటిస్తున్న మా ప్రీచింగ్ వ్యర్థమే, మీ ఫెయిత్ వేస్ట్ అంటున్నాడు. అక్కడ సిలువ గురించి మాట్లాడలా, యేసు ప్రభు మరణం గురించి మాట్లాడలా. యేసు ప్రభు పునరుద్ధానుడు కాకపోతే, యేసు ప్రభు రిజరెక్ట్ కాకపోతే, మీకు యేసు ప్రభు మీద ఉన్న ఫెయిత్ వేస్ట్, మేమెంత నోరు చించుకుని ప్రసంగం చేయడం వేస్ట్ అంటున్నాడు. అక్కడతో ఆగాడా. 15వ వచనంలో చూడండి, దేవుడు క్రీస్తును లేపెనని అంటే రిజరెక్షన్ లేకపోతే బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ అబద్ధికులైపోతారు. యేసు ప్రభు పునరుద్ధానం గురించి మాట్లాడిన ప్రాఫెట్స్ అందరూ, ప్రవక్తలందరూ, లేకపోతే సేవకులందరూ ఏమైపోతారు? అబద్ధికులైపోతారు. బేసికల్గా అంటే యేసు ప్రభు మీద విశ్వాసం వేస్ట్ అవుద్ది, యేసు ప్రభు గురించిన ప్రీచింగ్ వేస్ట్ అవుతుంది, యేసు ప్రభు గురించిన సాక్ష్యము వేస్ట్ అవుతుంది. అక్కడితో ఆగాడంటే 17వ వచనంలో, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంటే రిజరెక్షన్ అనేది లేకపోతే పాప విమోచన లేదు అంటున్నాడు. చూడండి, అక్కడ పాప విమోచన సిలువ కార్యాన్ని బట్ట పునరుద్ధానాన్ని బట్ట. చాలా జాగ్రత్తగా సత్యాన్ని అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు పునరుద్ధానం అనేది లేకపోతే పాప విమోచన లేదు. అంటే యేసు ప్రభు సిలువ మీద చనిపోయాడు, చనిపోయినంత మాత్రాన పాప విమోచన వచ్చిందా? యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి పాపానికి విమోచన. ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. పునరుద్ధానమే లేకపోతే పాప విమోచన లేదు. యేసు ప్రభు సిలువ మీద మరణించినంత మాత్రాన పాపానికి విమోచన మనకు వచ్చుద్దా అంటే, యేసు ప్రభు పునరుద్ధానాన్ని బట్టి మనకి పాప విమోచన. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. దేవుణ్ణి నమ్మి ఎవరెవరైతే చనిపోయారో, అంటే ఇంతకుముందు ఎవరెవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే యేసు ప్రభు సిలువ మీద చనిపోవడం ఒక్కటే కాదు, అదొక్కటే కంప్లీట్నెస్ తీసుకురాదు. యేసు ప్రభు సిలువ మీద చనిపోవడం ఎంత అవసరమో, చనిపోయిన యేసు ప్రభు పునరుద్ధానుడు అవడం కూడా అంతే అవసరం. పునరుద్ధానం గురించిన అవగాహన లేకపోతే, పునరుద్ధానం అనేదే లేకపోతే, కేవలం యేసు ప్రభు మన పాపాల కొరకే చనిపోవడం అనేది ఒక్క మాటే ఉంటే పాప విమోచన లేదు, నిత్యరాజ్యము లేదు. యేసు ప్రభు చనిపోయాడన్న మాట ఒక్కటే నమ్మినంత మాత్రాన
మనకి నిత్యరాజ్యం అయితే రాదు. యేసు ప్రభు మరణ పునరుద్ధానాల మీద విశ్వాసం ఉండాల, డెత్ రిజరక్షన్ రెండింటి మీద ఉండాల. యేసు ప్రభు సిలువ మీద, యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి రెండింటి మీద మన దృష్టి ఉండాల. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద క్రాస్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఆన్ ద ఎంప్టీ టూంబ్. సిలువ వేయబడిన చనిపోయిన సిలువ ఒక్కటే కాదు, యేసు ప్రభు తిరిగి లేచిన ఖాళీ సమాధి కూడా. ఈ రెండు కాంబినేషన్లోనే మనిషికి విమోచన, మనిషికి నిత్యజీవం. మనం చాలాసార్లు పొరపాటు పడేది ఏంటంటే సగం ట్రూతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మిగతా సగాన్ని రిజరక్షన్ గురించిన ఆ ఆనందము లేకపోతే ఆ సత్యాన్ని మనం సంపూర్ణంగా గ్రహించడానికి మనం మర్చిపోతాం. చూడండి 19వ వచనంలో కూడా ఏమంటాడంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారం అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. మనుషులందరి కంటే దౌర్భాగ్యం అయిపోయి ఉన్నాం అన్నాడు. అంటే ఇఫ్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్ వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. మనం మనుషులందరికంటే, అంటే పునరుద్ధానం లేకపోతే మనం దౌర్భాగ్యులం కూడా అయిపోతాం. పునరుద్ధానం అన్న కాన్సెప్ట్ లేకపోతే క్రిస్టియన్స్ దౌర్భాగ్యులు. పౌలేమంటాడు, పునరుద్ధానం అది లేకపోతే ఇంత కష్టపడటం ఎందుకు? తిందాము, తాగుదాము, పండుకుందాము, రేపు చచ్చిపోతాము, దాని గురించి ఆలోచించేది ఏందని. లోకంలో ఉన్న సిద్ధాంతం ఇదే కదా, జీవితం చిన్నది, దాంట్లో మనకు ఒంట్లో శక్తి ఉండే అవను ఇంకా చిన్నది. ఈ టైంని మనకు కుదిరినంత వరకు ఎంజాయ్ చేద్దాం, దాని తర్వాత ఎవడెక్కడికి వెళ్తాడో తెలియదు అనేదే కదా లోకం యొక్క ఫిలాసఫీ. దాని మీద పాటలు కూడా రాశారు సినిమాల్లో. కానీ ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే, అంటే పునరుద్ధానం గురించిన అవగాహన మైండ్లో లేకుండా యేసు ప్రభుని వెంబడిస్తే మనం విశ్వాసం వేస్ట్గా అదొక్కటే కాదు, ప్రసంగాలు వేస్ట్ అదొక్కటే కాదు, చివరికి మనం దౌర్భాగ్యులం కూడా. వీఆర్ పిటీడ్ అమంగ్ ఆల్ ది మెన్ అన్నాడు పౌలు. ఎందుకు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? నేను దీన్ని మనం కొంచెం స్టడీ చేయడానికి ట్రై చేద్దామండి. మనిషి అవిధేయత మూలంగా పాపిగా మారిపోయాడు, అంతేనా? దేవుని చేత సృష్టించబడిన మానవుడు సృష్టికర్త యొక్క మాటకు అవిధేయత చూపించాడు. అవిధేయత కారణాన ఏమయ్యాడు? ఆయన పాపిగా మారిపోయాడు. హీ బికేమ్ సిన్నర్ బికాజ్ ఆఫ్ హిస్ డిజోబీడియన్స్. సో పాపిగా మారిన మనిషికి ఆ పాపానికి కారణం ఏంటి? అవిధేయత, డిజోబీడియన్స్. అవిధేయత అనేది ఆ రోజు నుంచి మనిషికి పుట్టుకతోనే వచ్చింది కదా. చిన్నపిల్లలకి ఒబీడియన్స్ నేర్పించాలి కానీ డిజోబీడియన్స్ మనం నేర్పించిన అవసరంలా. చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు కరెక్ట్గా 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రులకి కష్టం ఏంటో తెలుస్తుంది. కారణం ఏంటి తెలుసా? కష్టం, వాళ్ళు ఎదుర్కొనే కష్టం ఏంటో తెలుసా? ఎర్లీ స్టేజ్ ఆఫ్ చైల్డ్హుడ్లో అక్కడి నుంచి మొదలవుతుంది. 1, 1.5 ఇయర్, 2 ఇయర్స్ నుంచి పిల్లలతో తిప్పలు మొదలవుతాయి. రోజంతా వీడితోనే సరిపోతుంది బ్రదర్, వీడిని సముదాయించలేక చచ్చిపోతున్నామని. ఎందుకు? మనిషి స్వరూపం బయటికి ఫ్లోట్ అవడం మొదలు పెడుతుంది. ఏమవుతుంది మొదలు పెడుతుంది? అవిధేయత. తిప్పలంటే ఏంటో మన మ్యూజిషియన్ సుశీలు పూజ ఆ జోజీ గారి కన్నం పెడతాలో తెలుస్తుంది. మనిషి పడిపోయిన స్థితి ఏంటో, అవిధేయత అంటే ఏంటో అని. కర్ర తీసుకుని బెదిరిస్తున్న 2.5 సంవత్సరాలు కాడ యాక్షన్ చేసి తప్పించుకుంటున్నాడు కానీ లాస్ట్ వీక్ అన్నం తింటలేదాడు. ఇది ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అందరూ ఎక్కడి నుంచి వస్తుంది కదంతా?
మా తమ్ముడు కూతురు ఉంది చిన్నది, 2 ఇయర్స్ ఉంటాయా? అంతే, 2 2½ ఇయర్స్. చంప పగిలిపోద్దని మా తమ్ముడు తిడితే, ఈ మరి ఈ చంప, మరి ఈ చెయ్యి, ఈ చెయ్యి, ఈ కాలు అని చూపించి ఆడు ఫోన్ చేసి ఇది ఇప్పుడే నన్ను ఐస్ చేయడం మొదలు పెడుతుందన్న, దీనికి ఎన్ని ఎవడు నేర్పిస్తాడు? అవిధేయత మానవ స్వభావం వచ్చేసింది. వీఆర్ బాన్ సిన్నర్స్ అంటానికి పుట్టుకతోనే మనం కొంతమందికి మనం పాపులు అంటే కోపం వస్తుంది. చిన్న పిల్లోని చూస్తేనే సంవత్సరం ఉన్నారు పిల్లోడిని, వాళ్ళు అవిధేయత. చిన్నప్పటి నుంచి వాడు పెద్ద అయ్యేదాకా తల్లిదండ్రులకున్న ఒకే ఒక్క పని ఏంటి తెలుసా? వాడికి విధేయత నేర్పించడం, సరిగ్గా జీవించడం నేర్పించడం. వాడిష్ట వచ్చిన పని వాడు చేయకుండా క్రమమైంది చేయడానికి వాడికి నేర్పించడం తల్లిదండ్రుల పని. ఆ పని ఒకడికి ఇద్దరికి నేర్పించడానికి జీవితంలో తల్లిదండ్రులు అలసిపోతారు. అంటే మనిషిలో అవిధేయత అంత భయంకరంగా పునాదేసుకుని ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ డిజోబీడియన్స్, అవిధేయతను బట్టి మనిషి ఏమైపోయాడు? పాపి అయిపోయాడు, సిన్నర్. ఈ పాపానికి జీతం ఏంటి, పెనాల్టీ ఏంటి? మరణం. మరణం అంటే దేవునితో ఎడబాటు, సపరేట్ అయిపోవటం దేవునితో. భౌతిక ఫిజికల్ డెత్ కాదు, నేను ఫిజికల్ డెత్ నుంచి గురించి మాట్లాడలేదు. భౌతికంగా దేవునితో దూరం అయిపోవడం, వేరైపోవడం. సో ఎప్పుడైతే మరణం వచ్చిందో దేవునితో పాటు శాశ్వత కాలం జీవించటానికి మనిషికి ఛాన్సు పోయింది. బైబిల్ గ్రంథం మనం చూస్తే ఈ మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలోనే 53వ వచనం నుంచి మనం చూసినప్పుడు, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే ఈ మార్టల్ బాడీ ఇమ్మార్టాలిటీని ధరించుకోవాల్సి ఉన్నది అని. ఓ, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? అంటే మరణాన్ని ఒక శత్రువుగా పౌలు భక్తుడు అక్కడ గుర్తిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని సృష్టిలో మరణం అనేది దేవుడు యాక్చువల్గా సృష్టించింది కాదు, మరణం అనేది మనిషి అవిధేయత ద్వారా తెచ్చుకున్నది. డెత్ ఈజ్ అన్ ఇంట్రూడర్. ఆదావుని దేవుడు సృష్టించినప్పుడు ఆదావుని ఎట్లా సృష్టించాడు? శాశ్వత కాలం జీవించే వ్యక్తిగా సృష్టించాడు, ఇమ్మార్టల్ మ్యాన్గా సృష్టించాడు. ఆ ఇమ్మార్టాలిటీలో అంటే ఆ నిత్యత్వంలో జీవించే వ్యక్తికిలోకి మరణం అనే శత్రువు ఎంటర్ అయ్యాడు. మరణం అనేది చివరిగా దేవుడు దేన్ని చేయిస్తాడు? మరణాన్ని. మరణం అనేది లాస్ట్ ఎనిమీ. ఆయన ఏమంటాడంటే, ఈ మరణము ముళ్ళు పాపము, పాపం కొన్నది అని. అంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విక్టరీ ఎక్కడుంది? డెత్ అని యేసు ప్రభు అడిగే రోజు ఒకటి వస్తుందని పౌలు భక్తుడు దాంట్లో రాస్తున్నాడు. పునరుద్ధానం గురించి డిస్కస్ చేస్తా, చివరిలోకి వచ్చి ఆయన అన్న మాటలు. సో డెత్ అనేది మనిషి జీవితంలోకి వచ్చింది, అది దేవుడు డిజైన్ చేసింది కాదు. సో ఎప్పుడైతే మరణం వచ్చిందో ఈ ఇటర్నల్ లైఫ్ అనేది శాశ్వత కాలం దేవునితో జీవించే ఈ ధన్యతను మనిషి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అయితే యేసు ప్రభు ఈ లోకంలోకి మానవ స్వరూపంలో మానవ శరీరంలోకి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చూడండి.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా. చూడండి, ఇక్కడ అన్నిటికంటే ప్రైమరీ మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఈ మరణం ఉంది కాబట్టి, అంటే దేవునితో ఎడబాటు వచ్చింది కాబట్టి దేవునితో శాశ్వత కాలం జీవించలేకపోతున్నారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి మనుషులకి? మనుషులు మృతి చెందే స్థితిలోకి, అంటే మరణానికి, మరణం చేతిలో ఇరుక్కుపోయారు. సో ఈ మరణం చేతిలో ఇరుక్కుపోయి చచ్చిపోతున్నారు. చచ్చిపోవటం అంటే దేవునితో సెపరేట్ అయిపోతున్నారు. ఈ మరణంలో నుంచి మనుషుల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పారిభాగస్తుడయ్యాడంట. సో యేసు ప్రభు ఏం చేశాడు? హీ కేమ్ డౌన్ యాజ్ ఎ మ్యాన్. మీరు గమనించండి, జనరల్గా లోకంలో దైవత్వాన్ని మనం చూస్తున్నప్పుడు లోకంలో మనుషులు మాట్లాడుకునే దైవత్వం ఏం చేస్తుంది అంటే, మనుషుల్లో ఉన్న శత్రువుల్ని, అంటే మంచితనానికి ఉన్న శత్రువులు అని మనుషుల్ని చంపడానికి దైవత్వం రకరకాల అవతారాల్లో వచ్చారు అని చెప్పి మనం నేర్చుకున్నది. కానీ మనిషికి నిజమైన శత్రువు ఇంకో మనిషి కాదని, మనిషికి నిజమైన శత్రువు ఆధ్యాత్మికమైన మరణం అని, ఈ మరణం అంటే మనుషుల శత్రువులు ఏం చేస్తారు? శరీరాన్ని చంపేస్తారు. కానీ ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్ ఏం చేస్తుంది? దేవుని నుంచి నిన్ను వేరు చేస్తుంది. సో మనిషికి ఉన్న మెయిన్ ఎనిమీ మరణం అని, అంటే పాపం ద్వారా మనిషికి సంక్రమించిన స్పిరిచువల్ డెత్ అని, ద స్పిరిచువల్ డెత్ దట్ మ్యాన్ హ్యాడ్ బికాస్ ఆఫ్ హిస్ సిన్. పాపాన్ని బట్టి మనిషికి వచ్చిన ఆధ్యాత్మిక మరణం అనేది నిజమైన శత్రువు అని యేసు ప్రభు గుర్తించాడు. ఇది బ్యూటీ. బైబిల్లో చెప్పే దైవత్వంలో, దేవుని గురించిన ఇన్ఫర్మేషన్లో దేవుడు శత్రువుని ఐడెంటిఫై చేయడంలో చాలా క్లారిటీ మనకు బైబిల్లో కనిపిస్తుంది. మిగతా చోట శత్రువు మనుషుల్ని ఐడెంటిఫై చేసి మనుషుల్లో ఉన్న శత్రువుల్ని చంపేయడానికి దేవుడు రావడం చూస్తాం. కానీ నిజమైన శత్రువు మరణం అని, ఆధ్యాత్మిక మరణం అని, అది దేవుడి నుంచి నిన్ను దూరం చేసి మనుషుల్లో ఉన్న శత్రువులు నిన్ను కేవలం ఈ లోకం నుంచి దూరం చేస్తారేమో, ఆధ్యాత్మికమైన మరణం శాశ్వతంగా దేవునితో జీవించకుండా నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి ఆత్మని నశింపజేసే మరణాన్ని జయించడానికి, చంపడానికి యేసు ప్రభు వచ్చాడు. అర్థమవుతుందా డిఫరెన్స్? డిఫరెన్స్ అర్థమవుతుందండి. సో యేసు ప్రభు మనిషి స్వరూపంలో వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? విధేయత చూపించాడు. విధేయతతో ఈ లోకంలో జీవించాడు. ఎందుకు? ఈ మనిషికి, అవిధేయతతో జీవిస్తున్న మనిషికి ముందు తన జీవితం ద్వారా ఒక మాదిరిని, ఒక ఎగ్జాంపుల్ని యేసు ప్రభు సెట్ చేశాడు. అంటే దేవుడు కోసం ఎలా జీవించాలో మనిషికి తెలియట్లేదు. ఎందుకు? దేవుడితో సంబంధం అంతే కదా. వీడు మనిషి ఏ స్టేజ్లో ఉన్నాడు? చచ్చిపోయిన స్టేజ్లో ఉన్నాడు. సో చనిపోయిన స్టేజ్లో ఉన్న వ్యక్తి, దేవునితో సంబంధం లేని వ్యక్తి దేవుని కొరకు ఎలా జీవించాలో వాడికి తెలియలా. సో యేసు ప్రభు ఏం చేశాడు? ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు తండ్రి ఇష్టానుసారంగా ఎలా జీవించాలో మనిషికి ఒక ఎగ్జాంపుల్ని చూపించాడు. దేవుడు సృష్టించిన మనిషి, మానవుడు ఈ విధంగా జీవించాలి అని మనిషి అనేవాడు ఎలా జీవించాలో ముందు ఒక మాదిరిని చూపించాడు. మాదిరిని చూపించి ఆయన ఏమయ్యాడు అంటే, పాపిగా మారలేదు. మాదిరిని చూపించడం అంటే ఆయన ఏం చేశాడు? ఎక్కడ అవిధేయత చూపించలా, కానీ లోకంలో ఉన్న పాపాన్ని మొత్తాన్ని ఆయన మీద వేసుకున్నాడు. దేవుని వధించబడే దేవుని గొర్రె పిల్లగా మారాడు. మనిషేమో అవిధేయత చూపించి పాపిగా మారితే, యేసు ప్రభు విధేయత చూపించి
చూపించడం ఒక్కటే కాదు, మనుషులందరి పాపాన్ని, ఈ పాపులందరి పాపాన్ని ఆయన మీద వేసుకునే దేవుని గొర్రెపిల్లగా, ఎ ల్యాంబ్ దట్ ఈస్ టు బి సాక్రిఫైస్డ్ ఫర్ గాడ్ ఫర్ ఆర్ సిన్స్, మన పాపాల కొరకు వధించబడటానికి సిద్ధంగా ఉండే దేవుని గొర్రెపిల్లగా మారిపోయాడు. ఇక్కడేమో వీడిలో పాపం ఉంది, ఈయనలో పాపం లేదు, ఈయన మీద పాపం ఉంది. బలియాగానికి తీసుకొచ్చిన గొర్రెపిల్లని ఏం చేస్తారంటే చేతులేస్తారు, చేతులేసి చేతులు ముందు చంపడానికి ముందు చేతులేస్తారు. ఎందుకు వేస్తారంటే నా పాపాన్ని దాని మీదకి. ఎట్లాంటి గొర్రెపిల్లని తీసుకొస్తారు? ఎటువంటి బ్లెమిష్ లేకుండా, ఎటువంటి డాగు మచ్చ ప్రాబ్లం లేని గొర్రెపిల్లని తీసుకొచ్చి, అంటే పర్ఫెక్ట్ గొర్రెపిల్లని తీసుకొచ్చి. ఇప్పుడు అంటే అన్ని మతాల్లో బలికి ఇదే కాన్సెప్ట్, దాన్ని తీసుకొచ్చినప్పుడు, దాని మీద చేతులు వేసినప్పుడు నా పాపాన్ని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసి నాకు రావాల్సిన శిక్షని దాని మీద ఎగ్జిక్యూట్ చేస్తారు, దాని మీద వేస్తారు, దాన్ని చంపేస్తారు, నా బదులు అది చచ్చిపోద్ది. దానిలో పాపం ఉండదు, దాని మీద పాపం వేయబడుతుంది, అది దాని కాన్సెప్ట్. సో యేసు ప్రభువులో పాపం లేదు, దెర్ వాజ్ నో సిన్ ఇన్ హిమ్ బికాస్ హీ వాజ్ ఒబీడియంట్ టు గాడ్. కానీ లోక పాపాలు మొత్తం ఆయన మీద వేయబడినాయి, సిన్ వాజ్ అపాన్ హిమ్, ఆయనది కాదు పాపం, పాపం ఎవరిది? లోకాంది. సో వధించబడే గొర్రెపిల్లగా ఆయన మారాడు. వధించబడిన గొర్రెపిల్లగా మారి నా ప్లేస్లో ఆయన చనిపోయాడు. అంటే నేను కట్టాల్సిన పెనాల్టీని ఆయన పే చేశాడు. మరణాన్ని రెండు ఫేజెస్లో దేవుడు హ్యాండిల్ చేస్తాడు. ఫస్ట్ టైం ఏమో మరణం యొక్క పెనాల్టీని కట్టాడు సిలువు మీద ఆయన చనిపోయి. అంటే ఏమైంది? ఈ పాపి యొక్క పెనాల్టీ యేసు ప్రభు సిలువ మీద చనిపోయినప్పుడు పెనాల్టీ చెల్లించబడింది. అర్థమవుతుందా? పాపి యొక్క పెనాల్టీ చెల్లించబడింది. మొదట గాస్పల్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? లేఖనానుసారంగా యేసు ప్రభు చనిపోయాడు. సో యేసు ప్రభు సిలువ మీద చనిపోయినప్పుడు ఏమైంది? నా పాపాల నిమిత్తము ఆయన చనిపోయాడు. నా పాపం యొక్క పెనాల్టీ అంటే ఏంటి? పెనాల్టీ తండ్రితో సంబంధం లేకపోవడం. ఈ పెనాల్టీ చెల్లించబడింది. కాబట్టి నాకు ఇప్పుడు మళ్ళీ ఏం వచ్చింది? తండ్రితో రిలేషను వచ్చింది. నా పాపాలు క్షమించబడ్డాయా అంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, నా పాపాలన్నీ యేసు ప్రభు మీద పడ్డాయి, యేసు ప్రభు నాకు బదులుగా చనిపోయాడు, అంటే నా పాపాలకి పెనాల్టీ యేసు ప్రభు చెల్లించాడు. సో పాపం యొక్క పెనాల్టీ పోయింది, కానీ నా పాపం క్షమించబడిందా? పాపం క్షమించబడాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానని నేను ఒప్పుకోవాలి కదా. ఒకవేళ యేసు ప్రభు పాపాలతో పాపాల కొరకు చనిపోయాడు, అంటే నా బదులు ఆయన చనిపోయాడు అన్న దగ్గరే సువార్త ఆగిపోయినట్టయితే పెనాల్టీ చెల్లించబడింది, కానీ నా పాపం క్షమించబడిందా? పాపం యొక్క పెనాల్టీ చెల్లించారు, పాప క్షమాపణ నాకు వచ్చిందా అంటే రాలా. పాప క్షమాపణ ఎప్పుడు వచ్చింది? నాకు బదులు ఆయన పెనాల్టీ చెల్లించాడని నేను నమ్మి నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను తప్పు చేశాను, నా బదులు నువ్వు చనిపోయావు, నాకు అర్థమైంది, నన్ను క్షమించు అంటే పాపాన్ని క్షమించటానికి ఆయన ఒక్కడే అర్హుడు. ఎందుకంటే నా పాపం యొక్క పెనాల్టీ ఆయన చెల్లించాడు. కానీ నా పాపం యొక్క పెనాల్టీ చెల్లించినప్పుడు ఆయన చచ్చిపోయాడు. పాప క్షమాపణ కావాలంటే పునరుద్ధరణ అవడం అవసరమేగా. అందుకే ఇందాక మనం చదివిన దాంట్లో 17వ వచనంలో ఆ మాట్లాడాడు, పునరుద్ధానం అనేది లేకపోతే పాప విమోచన లేదన్నాడు ఆయన. అవునా?
ఏమన్నాడు? కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని ఇది కాదమ్మా, మొదటి కొరింథీ 15 మన సువార్త గురించి చదివింది అక్కడ కదా. 15:17 ఆయన ఏమన్నాడు? క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే నిలిచి ఉన్నారు. పెనాల్టీ చెల్లించబడింది కానీ ఇంకా పాపములో ఉన్నాం. ఎందుకున్నాం పాపములో? మీరు చూడండి, పెనాల్టీకి అయితే దేవుడు చెల్లించాడు, కానీ సిలువు మీద పాపానికి కారణమైన రీజన్ని మీలో నుంచి నాలో నుంచి తీసేయాల. పాపానికి కారణాన్ని నీలో నుంచి నాలో నుంచి తొలగించలా. మీలో నాలో పాపానికి కారణం ఇంకా ఉంది. పాపానికి ఏదైతే నిన్ను నన్ను దారితీసిందో ఆ పాపం యొక్క కారణం ఏంటది? అవిధేయత. అవిధేయత కారణం ఏంటి? నేత్రాశ, శరీరాశ. పాపాని యొక్క రీజను ఇంకా మనలో ఉంది. సో యేసు ప్రభు ఏం చేయాలా? మూడు పనులు చేయాలా. ఒకటి, పాపం యొక్క పెనాల్టీ చెల్లించాలా. అది సిలువు మీద చేశాడు. పాపం యొక్క పెనాల్టీ చెల్లించాడు అని చెప్పి నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడిగినప్పుడు నా పాపాన్ని ఆయన క్షమిస్తాడు. సిన్నుకి పెనాల్టీ పే చేశాడు, సిన్నుని ఫర్గివ్ చేస్తున్నాడు. పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, పాపం యొక్క రీజన్ని కూడా నాలో నుంచి తీసేస్తున్నాడు. పాపం యొక్క రీజన్ ఎలా తీసేస్తాడు? పాపం యొక్క కారణాన్ని ఎలా తీసేస్తాడు? రోమీలు 7 ఏమని రాశాడు పౌలు భక్తుడు? మనసులో నా మనసులో ధర్మశాస్త్రం రైట్ అని నాకు తెలుసు, కానీ నా శరీర అవయవాల్లో పాపం అనే నియమం ఇంకోటి జీవిస్తుంది. నేను మంచి చేయాలని నాకైతే ఆశ ఉంది, కానీ మంచి చేయకుండా నా మైండ్ని లోబర్చుకోవడానికి నా శరీరంలో పాపం అనే నియమం ఒకటి జీవిస్తుంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇటువంటి నన్ను ఎవరు రక్షిస్తారు, ఇటువంటి స్థితిలో నుంచి నన్ను, అంటే పాపానికి కారణం నా శరీరంలో ఇంకా పనిచేస్తుంది. యేసు ప్రభు రక్షకుడని తెలుసు, నా పాపాలకి పెనాల్టీ పే చేశాడని తెలుసు, నేను వెళ్ళి క్షమాపణ అడిగిన ప్రతిసారి క్షమిస్తున్నాడని నాకు తెలుసు, క్షమాపణ అడుగుతున్నాను, క్షమాపణ పొందుతున్నాను, కానీ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ట్రబ్లింగ్ మీ, నన్ను ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఏంటది? నా శరీరంలో ఉండే పాపం. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే మాట? యేసు ప్రభు చనిపోవడం ద్వారా పాపానికి పెనాల్టీ చెల్లించాడు. సో తండ్రితో నాకు కోల్పోయిన సంబంధం మళ్ళీ నాకు తిరిగి వచ్చేసింది. పెనాల్టీ తీస్తాడు, తండ్రితో రిలేషన్ నాకు వచ్చేసింది. పాపం చేసిన ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఆయన నన్ను క్షమిస్తున్నాడు. ఇది బాగానే ఉంది, కానీ ప్రతిసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి క్షమాపణ పొంది, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ క్షమాపణ పొంది, ఎట్లుంటుంది చూడండి? మిజరబుల్గా ఉండదా కండిషన్? ఎన్నిసార్లైనా యేసు ప్రభు క్షమిస్తాడని తెలుసు, కానీ ఒకే పాపం కోసం 4-5 సార్లు దేవుడి దగ్గర కూర్చోండి, 4వ సారో 5వ సారో లేదా 10వ సారో 15వ సారి దేవుడి దగ్గర ప్రభు ఈ తప్పును చేశాను ప్రభు నన్ను క్షమించను అని అడగండి, ఎట్లుంటుంది? ఆయన ఫ్రీ క్షమిస్తున్నాడు, దాంట్లో క్వశ్చన్ లేదు, కానీ ఎంతమంది నిజంగా స్ట్రగుల్ అవుతున్నారు చెప్పండి. దాంతో ప్రభా, 10 సంవత్సరాలు అయిపోయింది నిన్ను తెలుసుకుని ఈ తప్పు మాత్రం నేను చేయకుండా ఉండలేకపోతున్నా, నన్ను క్షమించవా అని ప్రార్థన చేస్తాం, తెల్లారుతుంది మళ్ళీ తప్పు చేస్తాం, అదే తప్పు, ప్రభా నన్ను క్షమించవా అని 10 సంవత్సరాల నుంచి కూడా క్షమాపణ ప్రార్థన ఒక విషయం గురించి చేయకుండా ఎవరూ లేవా? మీరు లేరేమో, కానీ దెర్ ఆర్ స్టిల్ సర్టన్ ఇష్యూస్ వేర్ ఐ సీక్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ హిస్ స్ట్రెంగ్త్. దేవుని దగ్గర సహాయాన్ని, శక్తిని, క్షమాపణని రెండింటిని కోరుకునే ఏరియాలు నా జీవితంలో ఇంకా ఉన్నాయి.
ఇప్పటికీ కోపాన్ని పూర్తిగా జయించలేకపోతున్నా. నాలో ఆ వీక్నెస్లు ఉంటాయి, కానీ కోపడిన ప్రతిసారి, గట్టిగా అరిసిన ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా ప్లీజ్ ఇంకొకసారి అరవను, నన్ను క్షమించమంటే ఆయన ఏం చేస్తాడు? ప్రేమతో క్షమిస్తాడు. కానీ మరీ ఐదోసారో ఆరోసారో లేకపోతే 150 సారో 1001వ సారో దేవుడి దగ్గరికి వెళ్ళి కష్టంగా ఉండదా దాని గురించి అడగటం? సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ కష్టం కూడా తెలిసినాడు ఆయన. దేవుళ్ళు ఉన్న కృప ఏంటంటే ఆ కష్టాన్ని కూడా అర్థం చేసుకోగలిగే వ్యక్తి దేవుడు ఒక్కడే. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ కష్టంలో నుంచి కూడా బయటకు రావడానికి నీకు నాకు ఆదరణకర్త యొక్క సహవాసాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఆదరణకర్త? ఆదరణకర్త ఎందుకు అవసరం తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం తెలుసా? నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టి ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని నువ్వు రుచి చూస్తా, అనేకసార్లు ఆ వ్యక్తి దగ్గర నువ్వు నమ్మక ద్రోహం చేస్తుంటే రెండోసారి మళ్ళీ మరొకసారి మళ్ళీ ఆ వ్యక్తి నీ మీద మంచితనాన్ని ప్రేమను చూపిస్తే అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. బైబిల్లో ఉందన్నమాట, శత్రువుని బాగా ఇబ్బంది పెట్టాలంటే ఏం చేయాలి తెలుసా? శత్రువుకి మంచి చేయాలి. చేస్తే ఏమవుద్ది? నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుందంట. మన కీడు చేసిన తిడితేనో తంతే తొందరగా పోద్ది, తిడితే కొంచెం స్లోగా పోద్ది. మీకు కీడు చేసినోడికి మంచి చేయండి, సంవత్సరం కాలాడు ముందు మన ముందు తలెత్తుకోలేడు. దట్ ఈస్ అంటే నిజంగా అవతలని ఇబ్బంది పెట్టాలంటే మంచి చేసామంటే ఇబ్బంది పెడతాం వాళ్ళని. ఆడు మనకు అన్యాయం చేస్తే లాగిపెట్టి కొడితే అక్కడితో అయిపోద్ది, ఇంక మళ్ళీ తర్వాత ఉండదు. తిడితే కొన్ని రోజులు ఉంటుంది, మంచి చేస్తే. చాలామంది క్రిస్టియన్స్కున్న పెద్ద స్ట్రగుల్ ఏంటి తెలుసా? దేవుడు ప్రేమించట్లేదని కాదు, అంత ప్రేమించి మంచితనం చూపించే దేవుడి దగ్గర మనం రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంటాం. ఫెయిల్ అయ్యి మళ్ళీ నిస్సహాయంగా అదే దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తేస్తాం. చేతులు ఎత్తేసిన ప్రతిసారి ఆయన మన చేయి జీవితంలో ఇటువంటి శ్రమ అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు చూపిస్తారా? నేను చూపించగలను. నాకున్న పెద్ద స్ట్రగుల్ ఇదే. వాస్తవానికి చూస్తే దేనికి పనికిరాని వ్యక్తిని దేవుడు మంచితనం విడిచిపెట్టకుండా మంచితనం చూపిస్తున్నాడు. నా జీవితంలో ఆయన సంపూర్ణతలో నుంచి కృప వెంబటి కృప. అది పెద్ద స్ట్రగుల్. పౌలు భక్తుడు జుట్టు వీక్కున్నాడు దాని గురించి. ప్రభా నాకు తెలుసు ప్రభా, లోపల మంచి ఏందో చెడేందో, మంచి చేయాలని ఉంటుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, నేను ఎందుకు అన్నాడు? మనలో ఉన్న దౌర్భాగ్య స్థితి చాలామందికి బయటికి తెలియదు. ఎవడూ తెలియని అవసరంలా. మనకే గిల్టీనెస్. ఎవడి దగ్గరికి వెళ్ళి చెప్పని అవసరంలా. ఎందుకు ఏడుస్తాం తెలుసండి ప్రార్థనలో? ఎవరికో మనకున్న సీక్రెట్లు తెలుసు కాదు, మన సీక్రెట్లు మనకే. అవునా కదండి? అవునా కదా? ఆలోచించండి. నాకు తెలుసు ప్రభా ధర్మశాస్త్రం రైట్ అని, కరెక్ట్ చేయాలని నాకు తెలుసు, కానీ చేయలేకపోవడం ఆయనకున్న ప్రాబ్లం ఏంటి? చేయకపోయి నేనేం చేస్తున్నాడు? ఎట్లయితే హోషేయా భార్య ఆయన కాదని అనేక మందికి తను తాను అమ్మేసుకుంటుందో, అమ్మేసుకున్నా కానీ ఆయన ప్రేమించి ఎలా అయితే ఇంటికి తీసుకొస్తున్నాడు, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రోజు చివరికి
ఎక్కడో ఉంటాం మనం, ఎవరింట్లోనో ఏ వీధిలోనో ఎక్కడో పరిస్థితుల్లో ఎక్కడో ఉండిపోతాము. ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చి దగ్గర తీసుకుని తిట్టకుండా ముద్దు పెట్టుకుంటే నరకం. ఎందులకో నాకై పై ప్రేమ అందదయా స్వామి నా మదికి, భయమేస్తుంది ప్రభా నీ ప్రేమను చూస్తే నాకని, నీ ప్రేమను చూస్తే భయమేస్తుంది అని. పెద్ద నిస్సహాయ స్థితి అది మనకి. ప్రభా నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ప్రతిసారి నీ పరిశుద్ధతతో కంపారిజన్ వస్తుంది నాకు, నాలో నీతి లేదు. ప్రతిసారి నీ పరిశుద్ధతతో కంపారిజన్ వస్తుంది నాకు, నాలో పరిశుద్ధత లేదు. ప్రతిసారి నీలో ఉన్న సౌందర్యంతో నాకు కంపారిజన్ వస్తుంది, నాలో ఎటువంటి సౌందర్యం లేదు. ప్రతిసారి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ఏమన్నాడు, చేపలు పడగాలని ప్రభా నేను అపరిశుద్ధుణ్ణి నన్ను వదిలేసి నువ్వు. ఇది మన పరిస్థితి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నాకు ఇటువంటి స్థితిలో ఎవరు సహాయం చేస్తారు, ఇటువంటి స్థితిలో ఎవరు సహాయం చేస్తారు అంటే రోమీలు 8లో దేవుడు దానికి ఆయనే జవాబు రాసుకుంటూ వస్తాడు. చూడండి 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని, అంటే క్రీస్తు యేసు ప్రభులో ఉండే ఆత్మ ఇటువంటి స్థితిలో నుంచి మనల్ని, అంటే ఈ పాపానికి ఈ కారణం అవిధేయత. ఈ అవిధేయత నుంచే కదా మనం స్ట్రగుల్ అవుతుంది. ఈ అవిధేయతని జయించాలంటే మనకు ఏ సహాయం కావాలా, క్రీస్తు యేసు ప్రభువులో ఉండే జీవమిచ్చు ఆత్మ. అంటే ఆయన ఎలా ఉండాలా, ఆయన జీవం కలిగి సజీవుడిగా ఉండాలి కదా. ఎందుకు రిజరక్షన్ ఇంపార్టెంట్, పాపానికి క్షమాపణ మాత్రమే కాదు పాపానికి జయించటానికి కూడా పునరుద్ధానమే శక్తినిస్తుంది. ఆ పునరుద్ధానుడైన యేసు తన ఆత్మస్వరూపంలో నీలో నాలో జీవించి ఇంకొకసారి మనం తప్పు చేయకుండా ఉండటానికి వాక్యం అనే ఉదకంతో మనకి స్నానం చేయించి ఆత్మీయ ఆహారాన్ని మనకి పెట్టి మనం బలవంతులుగా చేసి ఆయన స్వారూప్యంలోకి మనల్ని ఏం చేస్తున్నాడు, ఇమేజ్లోకి మనల్ని మారుస్తున్నాడు. చూడండి సిలువ ఏం చేసింది, సిలువ ఏం చేసింది, దేవునితో ఉన్న ఎడబాటుని తీసేసింది, పాపం యొక్క పెనాల్టీని తీసేసింది. యేసు ప్రభు పునరుద్ధానం ఏం చేసింది, ఆయన సజీవుడు కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆయన సజీవుడు కాబట్టి తండ్రి దగ్గర మన బలహీనత గురించి ప్రార్థన చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆయన సజీవుడు కాబట్టి జీవమిచ్చు ఆయనలోని ఆత్మ మనలో జీవించి పాపానికి కారణమైన అవిధేయతని జయించడానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనము పాపానికి కారణమైన అవిధేయతని జయిస్తామో అప్పుడు ఏది ఓడిపోద్ది, సిలువ మీద మరణం యొక్క పెనాల్టీయే చెల్లించబడింది, మరణం ఓడిపోలా. మనం ఇంకా చచ్చిపోతున్నాం అవునా, మనం ఇంకా చచ్చిపోతున్నాం. మరణం జయించబడలా, మరణం యొక్క పెనాల్టీ మాత్రమే చెల్లించబడింది. మరణం ఎప్పుడు జయించబడుతుంది, మరణానికి బలం ఏంటి, నాలో నవిదేత. మరణానికి బలం ఏంటి, నేను పాపినైతే మరణం, పాపానికి కారణం ఏంటి, సో మరణానికి బలం అంతా ఎక్కడ ఉంటుంది, నాలో నవిదేత. సో ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నాలో జీవించి సంగముగా మనలో జీవించి మనల్ని విధేయులుగా చేస్తాడో ఫైనల్గా దేన్ని గెలుస్తాడు తెలుసా, మరణాన్ని గెలుస్తాడు. ఇంకప్పుడు మరణము ఇంకా ఉండదు. పునరుద్ధానము మరణాన్ని శాశ్వతంగా గెలవటానికి కూడా
పునరుద్ధానమే కారణం అవుతుంది. ఎందుకు ఈ పునరుద్ధానం లేకపోతే ఎన్ని వేస్ట్ అంటున్నాడు పౌలు. క్రైస్తవ సారాంశమే లేదు పునరుద్ధానం లేకపోతే. ఎందుకంటే పాపాల కోసం పాపాల నిమిత్తం యేసుప్రభు చనిపోయాడు, పెనాల్టీ పే చేశాడు. కానీ ఇట్ ఈస్ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత పాప క్షమాపణకి అధికారాన్ని ఆయన పొందాడు. ఎందుకంటే ఆయన పెనాల్టీ పే చేశాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత పునరుద్ధరణ అయిన తర్వాత దేవుని కోసం విధేయత చూపించిన నీతిమంతులు పరలోకానికి ఎత్తబడ్డాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి పంపబడ్డాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత తండ్రితో కోల్పోయిన సంబంధం మళ్ళీ మనకి వచ్చింది. పునరుద్ధానుడు అయిన తర్వాత నీకు నాకు విధేయత చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము వచ్చింది. అందుకే పునరుద్ధానం అనేది లేకపోతే, పునరుద్ధానం యొక్క జ్ఞానం లేకపోతే క్రైస్తవ బోధే వేస్ట్ అన్నాడు. అర్థమవుతుందండి. సిలువ కార్యానికి పునరుద్ధాన కార్యానికి రెండిట్లో ఉన్న డిఫరెన్స్ తెలుస్తుందా? జాగ్రత్తగా గమనించండి. పుడతాము, చచ్చిపోతాము, ఇక్కడ కష్టాలు పడుతుంటాం, కొన్ని రైట్ చేస్తాం, కొన్ని రాంగ్ చేస్తాం. లోకంలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే చచ్చిపోయినాడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ పుడతాడు. ఇది సర్కిల్ అనుకుంటాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నీ బదులు నా బదులు చనిపోయాడు. అంటే ఇటు వెళ్ళటానికి మార్గాన్ని ఓపెన్ చేశాడు నిత్యరాజ్యంలోకి. మార్గాన్ని ఓపెన్ చేయడం మాత్రమే కాదు, తప్పు చేసిన మనకి క్షమించటానికి ఆయన ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి కుడిచేది పక్కన ఉన్నాడు. ఈ లోకంలో కష్టమేంటో తెలిసిన ఆయన అక్కడున్నాడు. ఈ కష్టాన్ని అనుభవించిన ఆయన అక్కడున్నాడు. కష్టంలో మనకి సానుభూతి చూపించగలిగే ఆయన సజీవుడుగా ఉన్నాడు. చూడండి, పునరుద్ధానం యొక్క ఎఫెక్ట్ చూడండి. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనకి నా కష్టం తెలుసు, నా బాధ తెలుసు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన పంపించే పరిశుద్ధాత్ముడు ఇక్కడ నాలో ఉన్నాడు. ఇక్కడ విధేయత చూపించడానికి నాకు నేర్పిస్తున్నాడు. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగితే క్షమాపణ ఇవ్వడానికి యేసు ప్రభు తండ్రి దగ్గర. సో ఈయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి, ఈయన నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఈయన నా పాపానికి క్షమాపణ ఇస్తున్నాడు కాబట్టి, ఈయన నా పాపం యొక్క పెనాల్టీ తీస్తాడు కాబట్టి, ఈయన నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి, ఈయనకి ఇక అంతం లేదు కాబట్టి, ఈయన సజీవుడు కాబట్టి నేను ఇది దాటి ఇక్కడికి వెళ్తా. సో నా నిరీక్షణ ఎవరి మీద? నా నిరీక్షణ ఎవరి మీద? యేసు ప్రభు మీద. నా నిరీక్షణ దేని కొరకు? నిత్యరాజ్యం కొరకు. విశ్వాస జీవితం ఎక్కడ? ఫెయిత్ ఇక్కడ, హోప్ అక్కడ. సో దాని అక్కడ ఫెయిత్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? దేవుడు విశ్వాసం దేంట్లో కనిపిస్తుంది? క్రియల్లో. సో దేవుని యొక్క కార్యాలు నేను ఇక్కడ చేయడం ద్వారా నాకు విశ్వాసం ఉంటుందని. సో నా హోప్ ఏమో యేసు ప్రభు మీద పెట్టుకున్నాను. ఎందుకు? ఎక్కడికి వెళ్ళటానికి? శాశ్వత కాలం దేవునితో ఉండటానికి. ఆ విశ్వాసం యొక్క నిజస్వరూపం, సారీ, ఆ నిరీక్షించడానికి ఒక నిజస్వరూపం విశ్వాసం. అంటే ఆయన అక్కడ తీసుకెళ్తాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? చేయడానికి. సో ఆయన చెప్పిన మాటలు ఇక్కడ చేయడం కష్టమైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా, సొంతోళ్ళే నన్ను కష్టపెట్టినా, తోబుట్టువులే నన్ను ఇబ్బంది పెట్టినా, అయిన వారే నన్ను త్రోసేసినా, నా శత్రువులు చివరికి నన్ను చంపేసినా నాకు బాధ లేదు. ఎందుకంటే ఆయన లెగిసాడు, నన్ను కూడా లేపుతాడు. ఈ కష్టంలో నుంచి నన్ను శాశ్వత కాలం దేవునితో జీవించడానికి ఆయన తీసుకెళ్తాడు. నాకు సాక్ష్యం ఏంటి? ఆయన పునరుద్ధానుడు. సో ఎంత శ్రమ వచ్చినా నేను సహిస్తానే కానీ
నా నిరీక్షణకు సంబంధించిన క్రియలు మాత్రం నేను విడిచిపెట్టను, అంటే విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను అని దేవునికి ఇష్టమైన కార్యాలు శ్రమైనా కానీ చేయడానికి మనం ఇక్కడ సిద్ధపడతాం. అందుకే ఏమంటాడంటే, ఒకవేళ క్రీస్తునందు నిరీక్షణ ఎంతవరకే ఉంటే దాని మీద లేకపోతే మనుషులందరిలో కంటే మనం దౌర్భాగ్యంలో ఉన్నాడు. క్రిస్టియన్ లైఫ్ దేని గురించి అంటే, ఇది ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే ఇంజనీర్ అయిన తర్వాత లేదా డాక్టర్ అయిన తర్వాత జీవితం ఇది. సో నేను డాక్టర్ని అవుతాను కాబట్టి మంచి జీవితం నాకు ఉంటుంది కాబట్టి సంవత్సర కాలం మనం ఏం చేస్తాం, కష్టపడి ట్రైనింగ్ తీసుకుని చదువుకుంటాం. ఎందుకు? అవతలు ఇంకోటి ఉందని కదా. క్రైస్తవ జీవితం ఏంటి ప్రభా? వీడు బాగా ట్రైనింగ్ ఇస్తున్నాడు ప్రభా, పొద్దు నుంచి సాయంత్రం క్లాసులు లేకుండా చేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తే మనం తెలివిగల స్టూడెంట్సా తెలివిలేని స్టూడెంట్సా? తెలివిగలలో తెలివిలేనోళ్ళ. తెలివిగలడు ఏం చేస్తాడు? కష్టమైనా కానీ నాకు అర్థమయ్యేటట్టు చేయి ప్రభా అంట. అంతేగా దేవుడు ఏమన్నాడు, శ్రమలో నేను నీకు తోడే, కష్టమైనా కానీ అర్థమయ్యేటట్టు చేయి ప్రభా, ఎందుకంటే ఈ కష్టాన్ని నేను జయిస్తే రేపు పొద్దున. సో నా లైఫ్లో నా డెసిషన్స్ నేను జీవించే విధానం కష్టమైనా కానీ నేను ఇది చేసేటట్లు నాకు చేయి ప్రభా, ఎందుకంటే నువ్వు సజీవుడివి. ఒకవేళ ఈ పని చేస్తా నేను చనిపోయినా కానీ నాకంటే ముందు ప్రథమ ఫలంగా నువ్వు ఎత్తబడ్డావు, నేను కూడా ఖచ్చితంగా ఇది దాటి అవతలకి వెళ్తానని ఈ యేసు ప్రభు మీద ఉండే మనకి అష్యూరెన్స్. అది ఆయన సహాయం చేస్తాడనే గ్యారంటీ. అది తో మనం ఏం చేస్తాము? విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాం. అంటే దేవునికి విధేయులుగా జీవించడం అనేది విశ్వాస జీవితం. క్రియల రూపకంగా మన నిరీక్షణని మనం చూపించగలిగినప్పుడు అది విశ్వాస జీవితం. దానికి మనకు ఆధారం ఏంటి? యేసు ప్రభు పునరుద్ధానుడై సజీవుడుగా ఉన్నాడని మనం నమ్మటం. సో పునరుద్ధానం లేకపోతే విశ్వాస జీవితం కూడా లేదు. సో సిలువ కార్యం ఏం చేసింది? నీకు బదులు నాకు బదులు యేసు ప్రభు మరణాన్ని అంగీకరించేటట్లు చేసింది, పాపం యొక్క పెనాల్టీని తీసేసింది. పునరుద్ధానం ఏం చేసింది? పాపం యొక్క పెనాల్టీ ఆల్రెడీ పోయింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి అవకాశం వచ్చింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాము? క్షమాపణ అడుగుతాము. సో పునరుద్ధానం ఏం చేసింది? క్షమించే అవకాశాన్ని మనకి తీసుకొచ్చింది. క్షమించే అవకాశం మాత్రమే కాదు, పాపానికి కారణాన్ని తీసేయడానికి కూడా మనకు అవకాశాన్ని తీసుకొచ్చింది. పాపానికి కారణమైన అవకాశాన్ని తీసేయడం మాత్రమే కాదు, దేవునికి విధేయత చూపించడం కష్టమైనా కానీ ఆయన పునరుద్ధానుడు కాబట్టి ఆయనతో పాటు జీవిస్తామనే నిరీక్షణ ఈ లోకంలో నాకుండే కష్టాల్లో నుంచి నేను ఓర్చుకుని నడవడానికి నాకు సహాయం చేస్తుంది. సో పునరుద్ధానం గురించి జ్ఞానం లేకపోతే ఈ జీవితంలో వచ్చే కష్టాల్లో ఓర్చుకుని నిలబడటం మనకి చేత కాదు. పాపం యొక్క కారణాన్ని జయించడానికి చేత కాదు. పాపాప క్షమాపణ పొందటానికి చేత కాదు. ఈ మూడు పాయింట్లు మనం మిస్ అయిపోతాం. సో ఇట్ ఈస్ ద రిజరెక్షన్ దట్ హ్యాస్ గివెన్ అస్. జయించి ఫైనల్గా ఏం చేస్తుంది? మరణాన్ని జయించి మనము జీవములో నుంచి నిత్య జీవంలోకి వెళ్ళిపోవడానికి సహాయం చేస్తుంది. ఇంకెన్నడూ దేవునితో ఎడబాటు లేకుండా సదాకాలం ఆయనతో జీవించడానికి సహాయం చేస్తుంది. ఇటువంటి అవకాశం దేవుడు ఇచ్చి ఈ పునరుద్ధానం గురించిన సాక్ష్యాన్ని మనకిచ్చి మన హృదయాన్ని బలపరిచినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దామని కళ్ళు మూసుకుందాం.